కొంతమంది పిల్లలకి ఎగుడు దిగుడు పళ్ళు ఉంటాయి, ప్లస్ కొంతమందికి ఏంటంటే పళ్ళు వంకరగా వస్తూ ఉంటాయి. మనము వాళ్ళ హిస్టరీ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా పేరెంట్స్, మదర్కి కానీ ఫాదర్కి కానీ, వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, నాయనమ్మ తాతయ్య, ఆ ఫ్యామిలీలో వాళ్ళ మామయ్యళ్ళు ఎవరికి చూసినా కూడా అది హెరిడిటరీ లాగా వస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనము జనరల్గా వాళ్ళకి ప్రికాషనరీ మెషర్గా మనము ఇమీడియట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి క్లిప్స్ అనేది వేసి అమెరికాలో తీసుకొని వస్తాము. అయితే వీళ్ళ నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చెప్తామంటే వాళ్ళకి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇట్లాంటివి రాకూడదు అనుకుంటే మీరు వాళ్ళని రెగ్యులర్గా డెంటల్ చెకప్ అని చేయిస్తూ ఉండాలి పిల్లలకు కూడా. సో ఏ పాలపన్ను లేటుగా ఊడిపోవటం, పర్మనెంట్ పన్ను వేరే డైరెక్షన్లో రావటం, లేకపోతే పళ్ళ మధ్య గ్యాప్స్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కనుక రెగ్యులర్ చెకప్ కనుక చేస్తే పాలపన్ను ఆ టైంకి ఊడకపోతే మనం దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాలపన్ను తీసేస్తే పర్మనెంట్ పన్ను కరెక్ట్గా అదే ఒక అమెరికాలో వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అప్పుడు వాళ్ళకి పళ్ళ మధ్య గ్యాప్స్ అనేది రాకుండా, ఈ హెరిడిటరీ ప్రాబ్లమ్ మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్కి ఎక్స్టెండ్ కాకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే మనం వాళ్ళకి పళ్ళ అమరిక అనేది మంచిగా తీసుకురావచ్చు.